हाई फ्रेंड्स एला उन्नारू इवाळ्ळनि चूपिंचे वीडियो समोसालंडि इंट्लो वेज समोसालु चेसुकोवच्चु तयारु कावाल्सिन विध ऐटम्स एंटंटन्नदि 6 मीडियम साइज उल्लिपायलु 1 किलो बटानीलु पच्चि बटानीलु 1/2 किलो बंगाळदुंपलु बंगाळदुंपलु कोसि उडकबेट्टेसुकुन्नाम ऑलरेडी ओके बंगाळदुंपलु कोसि उडकबेट्टुकुन्नाम कदा 1/2 केजी बंगाळदुंपलकि 1/2 केजी बटानीलु चालु లేదు ఇంకా ఎక్కువ సమోసాలు కావాలండి కేజీ బంగాళ దుంపలు తీసుకుంటే అప్పుడు 1/2 కేజీ బటానీలు తీసుకోవాల్సి వస్తుంది ఇంకొక 2-3 ఉల్లిపాయలు ఎక్స్ట్రా తీసుకోండి ఓకే ఇక్కడ చూడండి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇష్టం ఉన్నవాళ్ళు పుదీనా కరివేపాకు కూడా వేసుకోవచ్చు పుదీనా సారీ పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ వేయట్లేదు అందరూ తిన్నారు మా ఇంట్లో అనేసి ఓకేనా ఇప్పుడు ఈ బంగాళదుంప అయితే తొక్క తీసుకుని స్మాష్ చేసుకోవాలి అది కూడా అలాగో చూసేద్దాం చిడిగడ పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యింది బాగా పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలంట ఇప్పుడు బటానీలు వేస్తున్నారు మామగారు పచ్చి బటానీలు ఇప్పుడు సీజన్ కదా పచ్చిపాయలు బాగా దొరుకుతున్నాయి ఇక్కడ రండి అక్కడ ఇది అవైలబుల్ ఉంది ఇవి లేని వాళ్ళు పచ్చి బటానీ ఎండిని గింజలు ఉంటాయి కదా అవి నైట్ నానబెట్టుకుని పొద్దున్న బాయిల్ చేసుకుని అవి కూడా వేసుకోవచ్చు కానీ వీటి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి బటానీ పచ్చి బటానీలు వేసుకోండి ఇవి కూడా కొంచెం ఫ్రై అవనివ్వండి ఒక 2 మినిట్స్ బాగా డీప్ ఫ్రై అవచ్చు జస్ట్ ఒక 2 మినిట్స్ ఓకేనా బంగాళదుంప పూకలు వేసుకోవాలి కలుపుకొని ఉంచుకోవాలమ్మా కొంచెం ఉప్పు కావాలి ఉప్పు కారం కూడా వేసుకోవాలంట పసుపు ఆల్రెడీ వేసేసాము ఉప్పు కారం కూడా వేసుకోవాలంట ఒక బంగాళదుంప ముక్కలు వేసేసారు నలుపు టేస్ట్ చూసుకుని వేసుకోండి ఉప్పు ఒక స్పూన్ వేసుకుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ వేసావా ఉప్పు కారం ఎంత కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం కావాలి ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఒక స్పూన్ 1/2 స్పూన్ వేసుకోవచ్చంట కలిపి వేసుకోండి ఎంత మగ్గిన ఇవ్వాలమ్మ అయిపోతుంది ఉడకాలంట వాటర్ పోయాలా కొంచెం అంట అంటే కొంచెం అంటే హాఫ్ చిన్న గ్లాస్ గ్లాస్ ఓకే ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే ఆలు బటానీ అన్ని ఉడుకుతాయి కదా అలా ఉడకపెట్టుకోవాలంట పోస్తావా ఇంకా లేట ఒక నిమిషం మగ్గనివ్వాలి ఓకేనా ఇది మగ్గాక మూత తీసి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేటప్పుడు కూడా చూపించేస్తాను ఇక్కడ చూడండి వాటర్ పోసాం కదా ఆ వాటర్ ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలి కొంచెం బాగా ఉడికితేనే బాగుంటాయి బటానీ ఏంటి ఆలుగడ్డ అండి మూత వేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా గరం మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా వద్దు గరం మసాలా ఇంట్లో చేసుకున్నది ఉంటే వేసుకోండి ఇంట్లో లేకుండా బయటదైన గరం మసాలానే బాగుంటుంది ఇంట్లోకి ఇది వెజ్ సమోసాలు నాన్ వెజ్ సమోసాలు మళ్ళీ వేరే చికెన్ మసాలా యూజ్ చేసుకోవచ్చు చెప్పాలి గరం మసాలా కొంతమంది గరం మసాలానే వేసుకోవాలి అని చెప్తున్నాను క్లియర్ గా ఓకే వేసుకుని ఒక నిమిషం మళ్ళీ మగ్గనియండి మూసి పెట్టేసుకుని మసాలా బాగా పడుతుంది ఇక్కడ చూడండి చపాతి ముద్ద తీసుకున్నాం కదా ఇది ఇప్పుడు పొడుగ్గా చపాతీ చేసుకోవాలి చిన్న ముద్ద అయితే చాలా పెద్ద ముద్ద అవసరం లేదు మరీ చిన్నది లేదు ఇప్పుడు మా అమ్మ చపాతీ చేస్తారు అది రౌండ్గా కాదు పొడుగ్గా చేసుకోవాలండి చేయడం కూడా చూపిస్తున్నాను చూడండి రావుగిందా పొడుగ్గా కొంచెం వెడల్పు అంతే రౌండ్గా చేస్తే రాదు సమోసా బల్ కూడా నేను చూపిస్తాను ఉండండి లైట్ వెడల్పు వస్తుంది అలా పొడుగ్గా చేసుకున్నాక ఇదిగోండి సమోసా బల్ల ఈ షేప్ ఉంది మా దగ్గర ఈ షేప్కి సరిపడా పొడుగ్గా పొడుగు సరిపోతుందో లేదో అదిగోండి చివర కొంచెం సరిపోయేలాగా కరెక్ట్గా చేసుకోండి ఇప్పుడు కర్రీ వేసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోద్ది ఎక్కువ వేయద్దు బయటకు వచ్చేస్తుంది కర్రీ
स्पून अच्छे चालू अब प्रेस प्रेसको चुटूर पिंड वस्तु कदा तीस अद ग्रेस इन फ्राई चुस्काली आलरे फ्रई अवतना इकड़ समोसा फ्रई इंकोट फ्राइस टू सैड्स फ्राई आने को रेड कावाले रेड फ्राई अना चूँ अल फ्राई इकड चूँ फाइनल समोसल रेडी अना वित् सा नुक तुम्हु सा मुझुकनी सास वे उत्ती तुम्हु चाला बहुटाई ट्रई ची रेसीपी वेज समोसा ओके ना ना चैनल एवरना फर्स्ट टाइम चूस प्लीज लाइक शेयर सब्सक्राइब सपोर्ट बेल आइकॉन क्लिक मर्चिपोदु समोसा ट्रई ची बाय।